అపుస్మాకేలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏలూరు జోన్ 2 రోజులు శ్రీ అల్లూరి సీతారామరాజు మైదానంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ నుండి సుమారు 3000 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారని ఏలూరు జోన్ సెక్రటరీ ఎన్ఆర్కేఏ ప్రసాద్, ప్రెసిడెంట్ కె చంద్రశేఖర్, కోశాధికారి కె వినోద్ కుమార్ తెలియజేశారు. ముఖ్య అతిథులుగా ఏలూరు సబ్ డివిజన్ డిఎస్పీ ఈ శ్రీనివాస్, డీఈఓ పి శ్యామ్ సుందర్, క్రీడా జ్యోతి మరియు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి విద్యార్థులను ఉద్దేశించి క్రీడల ప్రాధాన్యత గురించి వివరించారు. తపన ఫౌండర్ గారపాటి సీతారామాంజనేయులు, రాష్ట్ర అపుస్మా అడిషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎంబీఎస్ శర్మ, జిల్లా సెక్రటరీ శివకుమార్ అథ్లెటిక్స్ లో 100 మీటర్ల పరుగు పందెంను ప్రారంభించారు. ఈ క్రీడలలో పాల్గొంటున్న విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. ఈ గేమ్స్ శనివారం కూడా జరుగుతాయని, క్రీడల అనంతరం బహుమతుల ప్రదానం ఉంటుందని అపుస్మా నాయకులు తెలిపారు. ఎన్నింటికది? Thank you.
చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్నమయ్య స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏఎస్పి గారి చేత ప్రారంభించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విద్యా సంస్థలకి పూర్వకంగా 42% ఆక్యుపెన్సీ కలిగి 15,000 పాఠశాలలో మా అందరికి అభినందనలు తెలియజేసినందుకు మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి విద్యార్థి తరఫున ప్రతి మేనేజ్మెంట్ తరఫున డిఓ గారికి ఒకసారి అందరూ గట్టిగా కరతాళంతో అభినందనలు తెలియజేయాల్సిందిగా ప్రతి విద్యార్థిని కోరుతున్నాను. అభినందనలు తెలియజేయాలి అందరూ కూడాను. అదేవిధంగా మరి మన ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రవిశంకర్ గారు మరి మన జేఈఆర్ గారిని అయినటువంటి ప్రసాద్ రెడ్డి గారు విచ్చేసి ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి సాగతరంగా ఆహ్వానిస్తూ మన అపుస్మా మెంబర్ అయిన మన సతీష్ గారు బ్రైట్ డైరెక్టర్ సతీష్ గారిని కూడా ఇందులో డిఓ గారు తపనా చౌదరి గారు క్రీడా జ్యోతి వెలిగిస్తారు. ప్రతి స్కూల్ నుంచి ఒక రిప్రజెంటేషన్ క్రీడా జ్యోతి దగ్గర వెళ్ళి పంపించాలి. సార్ ఒకసారి అలా పట్టుకోండి సార్. సార్ 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 అందులో ఒకసారి కెమెరా చూడండి సార్. ఓకే సార్ అన్ని విధాలుగా చూసుకున్నాం. విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేశారు సార్. సో విద్యార్థులను ఉద్దేశించి ఒక చిన్న సందేశం సార్. ఈ లోపల సార్ అయిపోయింది సార్, టార్చ్ వచ్చింది సార్. గెస్ట్లకి అందరికీ నమస్కారం. ఈ ఏలూరు జోన్లో అపుస్మా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జోనల్ స్పోర్ట్స్ మీటింగ్ విచ్చేసిన మీ అందరినీ స్వాగతిస్తూ 36 స్కూల్స్ నుంచి 3,000 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొంటున్నారని తెలుసుకోవడం జరిగింది. మనకి భవిష్యత్తు ఉండాలన్నప్పుడు చదువు ఎంత ముఖ్యమో, అలాగే ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకోవడం కూడా అంతే ముఖ్యం. స్కూల్స్ యాజమాన్యాలు అన్నీ కలిసి చక్కగా ఇన్ని స్కూల్స్ ని కోఆర్డినేట్ చేస్తూ మీ అందరిలో స్పోర్ట్స్ స్పిరిట్ కూడా ఉండాలనే విధంగా కండక్ట్ చేస్తున్న ఈ స్పోర్ట్ మీటింగ్ విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఈ పోటీల్లో పాల్గొనే మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దగ్గర జిల్లా సెక్రటరీ గారు, స్పోర్ట్స్ బేస్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. పీటీలో మోడల్ ఒకసారి 100 మీటర్స్ ఒక 4 ట్రయల్ పెట్టండి. ఒక
The official launch of Apushma Kelo Sports and Game Meet. Thank you. Trailer yang gak ada, trailer yang gak ada. Wah, ada lupa parah lah, అల్లూరి సీతారాముల స్టేడియంలో అపుసుమ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏలూరు జోన్ ఆధ్వర్యంలో ఏలూరులోని ప్రైవేట్ పాఠశాలలందరూ కూడా అపుసుమ కేలో గేమ్స్ మీట్ ని 10-11వ తేదీల్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ఈ గేమ్స్ మీట్ లో ఏలూరులోని పాఠశాల నుంచి 36 పాఠశాల నుంచి 3000 మంది విద్యార్థులు వివిధ ఈవెంట్స్ లో పాల్గొనడానికి ఇవాళ ఈ క్రీడోత్సవానికి హాజరయ్యడం జరిగింది. మరి గత 23 సంవత్సరాలుగా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ని నిర్వహిస్తున్నాం. ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ సంస్థలకు పూర్వకంగా 42% ఆక్యుపెన్సీని కలిగి మరి ప్రభుత్వ ఉదార సేవలు అందిస్తున్నాయి. అలాగే సాంస్కృతిక అంశాలు క్రీడల్లో తదితర విషయాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించుకుంటున్నాము. అలాగే ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 3000 మందిని గురు పూజా దినోత్సవం సందర్భంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అపుసుమ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జోన్లలో జరుగుతోంది. ఇవాళ ఏలూరు కేంద్రంగా ఏలూరు జోన్ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ ఈవెంట్లలో పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి కరెస్పాండెంట్స్ మిత్రులకి అలాగే ఇందులో భాగస్వాములైనటువంటి పిల్లలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ జనరల్ సెక్రటరీగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి క్రీడోత్సవాలు విజయవంతం కావాలని ఈ నిర్వహణకు బాధ్యులైనటువంటి జోన్ కార్యవర్గానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అపుసుమ స్టేడియట్స్ జనరల్ సెక్రటరీ శ్రీ శ్రీ శర్మ గారు. కోవిడ్ తర్వాత విద్యార్థులందరూ కూడా మానసికంగా కొద్దిగా ఎంతో విధంగా బాధపడిన విషయం అది అందరికీ తెలిసిన విషయమే. గత 2 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమం పెట్టాలని మేము అనుకున్నాం. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి జరపాలనుకున్నాం. ఆరోగ్యంగా పరిపూర్ణంగా ఉన్న విద్యార్థుల్ని ఇప్పుడు మేము చూసుకొని వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఈ 10-11వ తేదీలు నిర్వహించాం. ఇది బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏలూరు జోను అపుస్మ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అపుస్మ నాయకులందరూ కూడా అన్ని జిల్లాలలో కూడా ఈ కార్యక్రమం స్టేట్ మొత్తం మీద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో కూడా జిల్లా మీట్ కూడా డిసెంబర్ నెలలో జరుగుతుంది. ఇందులో గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఎంపిక అయ్యి విజయం సాధించిన విద్యార్థులందరూ కూడా జిల్లా స్థాయిలో కూడా భాగస్థులు అవుతున్నారు. కనుక ప్రతి స్కూల్ నుంచి ప్రతి యాజమాన్యం సుమారు ఈరోజు ఏలూరు 36 స్కూల్స్ వారు ఇందులో పాల్గొన్నారు. ఇందులో విద్యార్థులు 3000 మంది పైనే విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాల్లో ఈరోజు అంటే ఈరోజు 10వ తారీఖు స్పోర్ట్స్ ఈవెంట్స్ అథ్లెటిక్స్ అన్నీ జరుగుతాయి. రేపు గేమ్స్ జరుగుతాయి. డిఎస్సిఓ గారు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అపుస్మ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నేను ఈ అపుస్మ ఏలూరు జోన్కి సెక్రటరీగా ఉంటున్నాను. నా పేరు ఎన్ఆర్కే ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. అపుస్మ ఏలూరు జిల్లా ఖేలో గేమ్స్ కోసం స్వాగతం సుస్వాగతం అందరికీ. నేను జిల్లా ఏలూరు జిల్లా సెక్రటరీ డాక్టర్ ఎం శివకుమార్. ఇదే విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి 5 జోనుల్లో కూడా ఇదే విధంగా గేమ్స్ నిర్వహించి డిసెంబర్ 14వ తారీఖున ఇక్కడ గెలిచినటువంటి విజేతల ద్వారా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా గేమ్స్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. శర్మగారు చెప్పినట్లుగా
ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటారు అని నిరూపించుకోవడం కోసం వారి కోసం కూడా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో గెలిచినటువంటి వాళ్ళు డిసెంబర్ 14వ తారీఖున ఉంగుటూరు జోన్లో ఫైనల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా లెవెల్ అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ గెలిచిన వాళ్ళకి వచ్చే సంవత్సరంలో స్టేట్ మీట్ కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. ఆ గెలిచినటువంటి వాళ్ళతోటి స్టేట్ మీట్లో కూడా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.